వార్ వన్ సైడ్. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా 18వ సార్వత్రిక ఎన్నికల ఫలితాల కౌంటింగ్ మొదలవగానే ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ కేంద్రాల్లో ఫస్ట్ రౌండ్ నుంచి ఎన్డీఏ కూటమి జోరు మొదలుపెట్టింది. మూడోసారి హ్యాట్రిక్ విజయం దిశగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ దూసుకెళ్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ హవాను ప్రతిపక్షాలు ఎవరూ ఆపలేకుండా పోయారు. మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూరం పెడుతూ ప్రజలు బీజేపీ ప్రభుత్వానికి జై కొట్టారు. సాధారణంగా ఎప్పుడూ ఉత్తరాదిన జోరు చూపించే బీజేపీ ఈసారి దక్షిణాదిలో బలంగా పాగా వేసింది. ప్రస్తుతం ఏపీలో కూడా ఓట్ల లెక్కింపు నిర్విరామంగా కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ అందరూ లీడ్లో కొనసాగుతున్నారు. మరోవైపు Y0 175 అన్న వైసీపీ జగన్ ప్రభుత్వం ఆ 175 సంఖ్యని కూటమికి కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం నా ఆఖరి శ్వాస వరకు నేను పనిచేస్తాను. ఎక్కడా కూడా వారి సంక్షేమ పథకాలు పనిచేయలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్నారు జగన్ అండ్ కో ప్రభుత్వం. ముఖ్యంగా 5 సంవత్సరాల నుండి చాలా కష్టాలు అనుభవిస్తున్న ఏపీ ప్రజలు మార్పు కోసం చాలా కసిగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర ఓటర్లు మూకుమ్మడిగా ఓటు అనే ఆయుధంతో ఊచకోత కోశారని చెప్పొచ్చు. వైసీపీ ప్రభుత్వంపై వారు బీభత్సమైన కోపంతో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి మొగ్గు చూపారు. ఈ భారీ విజయాన్ని రక్తరహిత విప్లవం అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ఓటింగ్లో పవన్ కళ్యాణ్ ప్రభావం గట్టిగా చూపించిందని, అతనిపై నమ్మకంతో ప్రజలందరూ సిరసా వహించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులని అక్కున చేర్చుకున్నారు. ఇక మొదటి విజయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం 11:30 గంటలకే టీడీపీ అభ్యర్థి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి 61,000 మెజార్టీతో భారీ విజయం సాధించారు. ప్రతిష్టాత్మకమైన పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో అద్భుతమైన ఘన విజయంతో పవర్ స్టార్ అసెంబ్లీలో తొలిసారి అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో పిఠాపురం మొత్తం ఆనందంతో నిండిపోయింది. ఈ సంతోషంలో రాష్ట్రం మొత్తం ఎన్డీఏ కూటమి మెజార్టీ స్థానాల్లో అత్యధికంలో దూసుకుపోతున్న వేళ ఇటు ఏపీలోనే కాదు అమెరికాలో ఎన్ఆర్ఐలు సంబరాలు మొదలుపెట్టారు. ప్రవాసాంధ్రులు సంబరాలు ప్రారంభించారు. ఇదిలా ఉంటే కోనసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో కూడా కూటమి హవా కొనసాగింది. మొత్తం 160కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక 20 లోక్సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. సుమారు 130 స్థానాలకు పైగా టీడీపీ, 20 స్థానాలకు పైగా జనసేన కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. ఇక వైసీపీకి చెందిన ముఖ్య నాయకులంతా వెనుకంజలో ఉన్నారు. ఈ క్రమంలో ఉదయం కౌంటింగ్ కేంద్రంలో ఉన్న కొడాలి నాని, వలభనేని వంశీ, కైలే అనిల్ కౌంటింగ్ సెంటర్ నుండి వెళ్లిపోయారు. వైసీపీ మంత్రులంతా ఓటమి బాట పట్టారు. అలాగే తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం తన హవా చాటింది. దాదాపు 8 నుండి 9 లోక్సభ సీట్లు గెలిచే విధంగా దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈటెల రాజేందర్కు 100,000కు పైగా మెజార్టీ విజయం దిశలో ఉన్నారు. ఇక నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ జెండా పాత్రం ఖాయంగా కనిపిస్తుంది.